విలేకరుల సమావేశం ఏర్పాటుకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగరేణిలోని చరిత అనేటువంటి చిన్న బాలికని అత్యాచారం చేసి హత్య చేయడం చాలా ఘోరమైనటువంటి విషయం ఈ విషయాన్ని ఈ రోజు కూడా ఎవరు స్పందించతి ఈ రోజు ఎదుర్కొంటున్నాం కావున మేము ప్రతి జిల్లాలో ఈ సమస్యని ప్రజల దగ్గర ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజల్లో ఒకటువంటి చైతన్యం తీసుకెళ్లి ఈ చైతన్యం తోటి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాం ఇడ అమ్మా ఆ పాపకి కనీసం అనేటువంటి న్యాయం జరగాలంటే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఆయనకి ఎన్కౌంటర్ చేయాలి లేదంటే చట్టమైనటువంటి చర్యతోటి ఉరిశిక్ష వేయాలి మన ఈరోజు కూడా అన్ని ఎన్నో జీవోలు తీసుకొస్తున్నారు హత్యలు అఘాత్యాలు ఆడపిల్లల మీద ఇట్లాంటి దాడులు ఎన్నో జరుగుతున్నాయి రోజుకోటి జరుగుతున్నాయి రోజుకొక చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఏ చట్టం కూడా వీళ్ళని ఆపలేకపోతాం యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణమని చెప్పేసి మేము చెప్తున్నాం రక్షించుకోలేకపోతున్నాం ఈ చట్టాలన్నీ ఏం చేస్తున్నాయని చెప్పేసి మేము మీడియా మిత్రులు ఆలోచన విధానం స్పందించి మరి రాబోయేటువంటి రోజుల్లో మాకు భద్రత కల్పించేటువంటి విధంగా మాకు పక్కాగా చేయగలిగితే మేము ఈ రోజు కూడా ఖచ్చితంగా గౌరవిస్తాం వాళ్ళకి పూర్తి నష్టపరిహారం జరగాలి ఆ కుటుంబానికి ఆ కుటుంబం యొక్క స్థితిగతిని ఎందుకంటే పక్కన రాష్ట్రంలో ఉండేటువంటి ఏపీలో కూడా ఇట్లాంటి దాడులు జరిగితే ఆ ప్రభుత్వాన్ని ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు కాబట్టి కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి అన్ని యొక్క కార్యక్రమాలు చేయడం అన్ని అటాచ్మెంట్స్ ఉండి కూడా మా యొక్క బాధలు సాధలు తెలిసిండేటువంటి వ్యక్తి కూడా ఈరోజు సీఎం ఉన్నప్పటికి కూడా మాకు ఈరోజు న్యాయం జరగంగా ఉరిశిక్ష అన్నా వేయాలి లేదా ఎన్కౌంటర్ అన్నా జరగాలి జరగలేని పక్షంలో చట్టపరమైనటువంటి చట్టపరమైనటువంటి అధికారాలతోటే మేము ఆయనకి దాడి చేస్తామని చెప్పేసి దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా